ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం శనివారం నాడు రామబాణం లాంటి ఒక చిన్న ఉపాయం తెలుసుకుందాం. మీరు గుర్తుంచుకోండి, రామబాణము అంటే ఎదురు లేనిది. ఈ పదం వాడాలన్నా కానీ మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే తాంత్రిక ఉపాయంలో ఈ పదాన్ని వాడాము అంటే ఖచ్చితంగా ఫలితాన్నిస్తుంది అని అర్థం. మీరు చాలామంది మిత్రులు మెయిల్స్ కామెంట్స్లో ఈ మధ్యకాలంలో గురువుగారు మాకు రాబడి ఆగిపోయింది, మేము చేస్తున్న పనుల్లో వచ్చే సంపాదన సడన్గా ఆగిపోవడం జరిగింది, మేము సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళాము, జ్యోతిషి దగ్గరికి వెళ్ళాము, తంత్రం చెప్పేవారి దగ్గరికి వెళ్ళాము, మీ డబ్బు రాబడికి కట్టుబడింది, అంటే మీకు వచ్చే రాబడిని లక్ష్మీదేవిని కట్టివేశారు, దానివల్ల మీకు డబ్బు రావడం లేదు, దానికి పూజ చేయాలి, చాలా ఖర్చు అవుతుంది అని చాలామంది చెప్పారు అని చాలామంది అడిగారు. కారణం ఏంటంటే, చాలామంది తెలియదు ఏంటంటే, జాతకరీత్యా దోషాలు ఉన్నప్పుడు కూడా డబ్బు రాదు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా సరే కొన్ని ప్రయోగాలు చేసి, తాంత్రిక ప్రయోగాలు, తంత్రమంత్ర ప్రయోగాలు చేసి వారు వాటిని రోడ్డు పక్కన కానీ ఎక్కడైనా వదిలేస్తారు, మనం చూడకుండా వాటిని దాటినా ఆ ప్రభావం మన మీద ఉంటుంది. ఈరోజు మీరు శనివారం నాడు ఈ ఉపాయం చేయడం వల్ల ఇంతకుముందు చెప్పిన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి నుండి బయటపడవచ్చు. అలాగే మీ మీద తంత్రమంత్ర ప్రయోగాలు చేసే అనుమానం ఉన్నా వాటి నుండి బయటపడతారు, అందులో డౌట్ లేదు. అలాగే ధన రాబడి ఆగిపోయినట్లయితే ఈ ఉపాయం చేయడం వల్ల మీ ధన రాబడి పెరుగుతుంది. అలాగే మీ ధనానికి ఎవరైనా బంధనం చేశారు, కట్టు వేసినా బంధనం చేసినా అది తొలగిపోతుంది చాలా తేలికైంది. మీ ధన రాబడికి సంబంధించి ఆటంకాలు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటే వాటి నుండి కూడా బయటపడతారు. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఉంటే తొలగిపోతాయి, మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అలాగే జాతకములో శనిదోషాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే శని భగవానుడు శాంతిస్తాడు, దోషాలు తొలగే మార్గాలు మీకు తెలుస్తాయి, తొలుగుతాయి కూడా. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఉపాయానికి కావాల్సిన పదార్థం చెప్తాను. నల్ల నువ్వులు, అలాగే మినువులు, పొట్టి తీయకుండా ఉన్న మినువులు, నల్లటి క్లాతు, మనం ఆంజనేయ స్వామికి వాడే సింధూరం కావాలి కంపల్సరీగా. ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తానో ఆ విధంగానే చేయండి. ఇందులో ఏది లేకపోయినా ఉపాయాన్ని చేయమాకండి, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. చాలామంది మిత్రులు సమస్యలు అడుగుతూ ఉన్నారు. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన ఛానల్లో 1650 వీడియోలు ఉన్నాయి, దానిలో మీకు ఒక్కొక్క సమస్యకి 100 వీడియోలు పైనే ఉంటాయి. మీరు వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అలా చూడటం చేత కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసిన అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి. దాంట్లో మీకున్న సమస్యకి మీరు ఏది చేయగలుగుతారో అది మాత్రమే చేయండి. అవకాశం ఉన్న వాటిని మాత్రం ప్రయత్నించేయండి, అవకాశం లేకపోతే ప్రయత్నించేయవద్దు. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, కొత్త మనకి యూట్యూబ్ ఛానల్స్ కొత్తవి ఉన్నాయి, వాటి లింక్స్ కూడా ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, దానిలో కూడా వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, ఎవరికైతే వీడియోస్ రావడం లేదో ఫేస్బుక్లో మీరు రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా ప్రతిరోజు వీడియోని దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. మీరు ఈ ఉపాయాన్ని శనివారం సాయంత్రం 6 దాటిన తర్వాత చేయాలి, అది కూడా స్నానం చేసిన తర్వాత చేయాలి. ఇది మీ పూజా గదిలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ చేయాలి. ఉపాయాన్ని గుర్తుంచుకోండి, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల లోపు మాత్రమే చేయాలి. ముందుగా ఎలా చేయాలి చెప్తాను. ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకోండి, కొత్త క్లాత్ తీసుకోండి, ఇలాంటి క్లాత్ తీసుకోండి, కొత్తది నేను చూపించడం కోసం మాత్రమే. దానిలో ముందు పిడికెడు నువ్వులు వేయండి, క్లాత్ ఓపెన్ చేసి దాంట్లో వేయండి. తర్వాత ఒక పిడికెడు నల్ల మినువులు వేయండి, నువ్వులు నల్లవే వేయాలి, తెల్లవే వేయకూడదు, అలాగే మినువులు కూడా ఒక పిడికెడు వేయండి. తర్వాత దాని మీద ఈ రెండు వేసిన తర్వాత
మీరు దానిపైన కొంచెం సింధూరాన్ని కొద్దిగా కొద్దిగా సింధూరాన్ని వీటిపైన వేయండి. వేసిన తర్వాత దీన్ని మూటగా కట్టండి. మూటగా కట్టి మీ ఇష్టదైవ పటం ముందు పెట్టండి. మూటకి ఏదైతే మినుములతో మూట కట్టాం, ఇవి రెండు వేసి మూట కట్టాం, సింధూరం వేసి మూట కట్టేశాం, మొత్తం వేసి మూట కట్టాం. ఇప్పుడు కట్టిన తర్వాత ఈ మూటకి దీపం వెలిగించి రెండు ఒత్తులు వేసి విడివిడిగా వేసి ఆవనీతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించి ఆ దీపం ముందు ఈ మూట పెట్టి సాంబ్రాణి బుల్ల వెలిగించి ఈ మూటకి ధూపం చూపించండి. తర్వాత మీ మనసులో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీరిపోవాలని కోరుకోండి. అంటే ధనానికి సంబంధించి మానసికమైన తంత్రమంత్ర ప్రయోగాల వల్ల ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడాలని కోరుకోండి. తర్వాత ఒక్క నిమిషం సేపు మీ ఇష్టదైవ నామాన్ని మనసులో కళ్ళు మూసుకొని స్మరించండి. కళ్ళు తెరిచి కాదు, కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం స్మరించండి. తర్వాత ఈ మూటని మీ దేవుడి గదిలోనే రాత్రి అంతా పెట్టుంచండి. ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టిన మూటను తీసుకొని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పుకోండి. యాంటీ క్లాక్ వైజ్, అంటే గడియారం ముళ్ళుకి ముళ్ళు ఎలా తిరుగుతుంది కదా, ఇలా ఆపోజిట్ అన్నమాట, యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుకొని ఆ తర్వాత 7 సార్లు తిప్పుకోండి. ఎవరైతే చేశారో వారు ఈ మూటను తీసుకువెళ్ళి బయట ఎక్కడైనా సరే రావి చెట్టు మొదల్లో మట్టి తీసి ఆ మట్టి లోపల పాతి పెట్టండి. రావి చెట్టు మొదల్లో, రావి చెట్టు లేదనుకోండి చేయమాకండి, ఖచ్చితంగా రావి చెట్టు దగ్గరే చేయాలి ఇది. తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకోండి. పొరపాటును కూడా చెట్టు తాకమాకండి, చెట్టుల పొరపాటును కూడా తాకవద్దు. తర్వాత నమస్కారం చేసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. ఎవరన్నా ఎలా ఉంటుందంటే ఎవరన్నా పిలిచినట్టుగా అనిపిస్తుంది, అలాగే మీ మనసుకి ఎవరో పేరుతో పిలుస్తున్నారు అనిపిస్తుంది, అలాంటి భావం కలుగుతుంది. కాబట్టి మీరు పొరపాటును కూడా చూడవద్దు. తర్వాత మీరు ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత కాలు కడుక్కోవాలా చేతులు ఏం అవసరం లేదు, అలాంటి ఇబ్బంది లేదు. ఈ ఉపాయాన్ని 7 శనివారాలు చేయాలి. ఆడవారు ఒకవేళ చేస్తుంటే, అంటే ఆడవారు చేస్తే కనుక మీరు నెలసరి వచ్చినప్పుడు మధ్యలో గ్యాప్ ఇవ్వండి, తర్వాత చేయండి. మీరు 7 శనివారాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి. మీకు ధనానికి సంబంధించి కట్టు కానీ ఏదన్నా ఇబ్బందులు కానీ ఎవరైనా వేరే వారు మీ శత్రువులు సృష్టించినా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడిపోతారు. 7 వారాలు కూడా ఇదే విధంగా చేయాలి. 7 వారాలు ఈ మూటని ఒక రోజున ఒక చెట్టు దగ్గర పెట్టారు, అదే చెట్టు దగ్గర అదే ప్లేస్లో పెట్టకుండా వేరే ప్లేస్లో పెట్టాలి. ఒక చెట్టు దగ్గరే పెట్టవచ్చు, లేదంటే మీరు వేరే ఊరు వెళ్ళారు అక్కడైనా చేయొచ్చు. వేరే ఊరు వెళ్ళినా అక్కడ కూడా చేయవచ్చు, ఇబ్బంది లేదు. చేసి అక్కడ పూజ చేసుకునే అవకాశం ఉంటే చేసి సేమ్ ఎలాగా చేయాలి. ఇది మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీకు అదృష్టం ఓరిస్తుంది, అందులో డౌటే లేదు. శని భగవానుడు ఇబ్బందులు ఏదైతే ఉంటాయో, రాహువు శని భగవానుడు వల్ల వచ్చే ఇబ్బందులు ఏదైతే ఉంటాయో అవి కూడా తగ్గుతాయి. ఈ ఉపాయం మీకు తంత్రమంత్ర ప్రయోగాలు బాధల నుంచి కూడా బయటపడేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.